భక్తం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి మగ్గం మోయినదీన్ వాళ్ళు ఈ యొక్క నిజాము ఆగడాలను అరికట్టాలని పిలిపివ్వడం జరిగింది. కానీ ఈ పిలుపు అందుకొని సామాన్య ప్రజలు వరిసెలు బరిసెలు రాళ్ళు కారంపొడులతోన గ్రామాలలో ఉన్నటువంటి దొరల దేశముఖుల సమస్తాన దేశులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తే వాళ్ళు పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేసి హత్య చేస్తున్నటువంటి సందర్భంలో ఇది మనం శాంతియుతంగా పోరాటం నిర్వహిస్తే వీళ్ళు ఆ పోరాటాలను అంచడానికి కర్కశంగా అంచడానికి స్త్రీల మాన పానాలను చెరిపివేస్తూ హక్కులు లేకుండా అరుస్తున్నటువంటి సందర్భంలో సాయుధ పోరాటం మాత్రమే ఈ యొక్క నిజాం నవాబును అనిచి ఈ నిజాం సంస్థనాన్ని భారతదేశంలో విలీనం కావడానికి అవకాశం ఉంటుందని సెప్టెంబర్ 11వ తేదీన సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలిపివ్వడం జరిగింది. ఆ రోజు పిలిపించినటువంటి నాయకుల్లో రావి నారాయణ రెడ్డి గారు బద్దం ఎల్లారెడ్డి గారు మద్దు మోయినదీన్ గారు ఈ పిలుపు పైన సంతకాలు చేసి పిలిపివ్వడం జరిగింది. అప్పటికే ఈ యొక్క నిజాం సంస్థానానికి కొమ్ము కాస్తూ ఏది నిజాం యొక్క ఆగడాలకు సపోర్ట్ చేస్తూ గ్రామాలలో ఆగడాలు చేస్తూ హత్యలు చేస్తూ గ్రామాలకు గ్రామాలు వేల ఎకరాల భూములను తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి దొరలు భూస్వాముల యొక్క ఆగడాలను భరించలేని స్థితిలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం ఎప్పుడైతే సాయుధ పోరాటానికి పిలిపించిందో వేలాదిగా సాయుధ పోరాటం నిర్వహిస్తున్నటువంటి దళాలలో చేరి ఈ దొరల భూస్వాములను తరిమివేసి ఎవరు దున్నుతున్నటువంటి భూమిని వారికి అక్కడ చెందాలని పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోరాటం నిర్వహిస్తున్న సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ నిజాము నవాబు పరిపాలన ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూమిని భూమి లేనటువంటి పేదలకు పంచినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉంది. ఈ పోరాటంలో 4500 మంది అమరులయ్యారు. ఇంత ప్రజల కోసం నిస్వార్థంగా పోరాటం నిర్వహించి 4500 మంది అమరులైనటువంటి చరిత్ర ప్రపంచ పోరాటాలలో ప్రసిద్ధిగాంచింది మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది చరిత్రకారులు చెప్తున్నటువంటి సత్యం.